నమస్తే. ప్రస్తుతం మనము మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని రాంపల్లి దయారలో ఉన్నాము. లోక్సభ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఓటర్లు అంతా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి తీరు కనబడుతుంది. అయితే ఇక్కడ సుమారుగా 1400 వరకు ఓట్లు ఉన్నటువంటి పరిస్థితుల్లో 275 వరకు ఓట్లు గల్లంతయ్యని చెప్పేసి వారంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం పూట యథావిధిగా తమ యొక్క ఓటును సద్వినియోగం చేసుకుందామని చెప్పేసి ఆ ప్రాంతానికి పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చేసరికి తమ యొక్క ఓట్లు లేవు, డిలీట్ అయినటువంటి వార్త తెలుసుకున్న మరుక్షణమే ఒక ఆవేదనకు గురైనటువంటి పరిస్థితి. సాధారణంగా ఓటు వేయాలనేటువంటి ఉత్సాహంతో ఉన్నటువంటి స్థానికులు తీరా అక్కడికి వచ్చేసరికి జరిగిన పరిస్థితిని చూసి చాలా విస్మయానికి గురైనటువంటిది. ముఖ్యంగా జంట నగరాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతంలోనే ఓట్లది శాతం ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. అటువంటి తరుణంలో ఇక్కడ ఓట్లు గల్లంతు కావడంతో తమ ఆవేదనను ఎవరికి చెప్పుకోవాలనేటువంటి తెలియని పరిస్థితి. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రిసైడింగ్ అధికారికి కూడాను విన్నవించినా తామేం చేయలేమని చెప్పి చేతులేసినటువంటి పరిస్థితి. ఈ తరుణంలో వారి యొక్క మాటలు, వారి యొక్క ఆవేదన ఏంటిదో ఇప్పుడు ప్రస్తుతం మనం వీరిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఏంది అసలు మీకు ఎట్లయింది? మేము, మా పాప ఉంది, మాకు ఇప్పుడు ఇక్కడ పిల్లలు ఉన్నాం. మా పిల్లలు 12 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటాము. ఎలక్షన్ ఓటు మొన్నటిదాకా వేసింది మా పాప, ఇక్కడే ఉంటుంది. అందరూ ఇక్కడ ఓట్లు వేస్తున్నాం, మాకు తీసేసారు. మా పాప వచ్చి ఇప్పుడు ఓటు రేపానంగా ఇప్పుడు వచ్చినాము, ఓటు తీసేసారు అని చెప్పగానే సడన్గా మా పాప ఏం చేసింది, నేను ఎప్పుడు వేస్తాను, నేను ఇక్కడే ఉంటాను, మా ఆయన మంచోడు కాదు, మా పిల్లలు పెట్టుకొని ఇక్కడే ఉంటా. ఇప్పుడు ఎట్లా 10 ఏళ్ళ పాప అయింది, ఏమంటాడు కాంగ్రెస్ మనిషి అడిగితే ఏమంటుండు? అది మేము అత్తగారింటి పోయినావు కదా, మీరు తీసేసినాం అత్తగారిని పోయిన అంటే మా పాప అన్నది, మా ఆయన దొరకపోలేదు, 10 ఏళ్ళు నేను పెళ్లి చేసుకొని 12 ఏళ్ళు తీసేసినామని చెప్పేసి చెప్తుంది. ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులా లేకపోతే అధికారుల పార్టీ వాళ్ళే, కాలనీకి ఉన్న వాళ్ళు, దాయర వాళ్ళే అన్నారు. ఏమని మేము అన్నాము, ఇన్నే మా పాప అన్నది నాకు ఓటు లేకుంటే నేను ఏం చేయాలి, ఎక్కడ వెళ్ళి, నేను 7 గంటలు ఆడిపోతుంది, నేను ఇన్న కూర్చుంటా, నేను పోనే పోనా అని మా పాప ఏడ్చింది. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నా, ఇక్కడే ఓటేసిన, నేను అత్తగంటికి ఓతలేను, నా బిడ్డ కూడా 10 ఏళ్ళు అయింది. మా పాప నేను ఇక్కడే ఉన్నా, నా మోడు మంచోడు కాదు, నిన్న ఇవాళ పోయినా మళ్ళీ నాకు ఎప్పుడు వస్తుంది, నా పరిస్థితి ఎట్లా తెలియదు అని మా పాప కొట్లాడితే ఆయన ఏమంటాడు, ఆ చేపిద్దాం తర్వాత, నువ్వు మీ అత్తగారిలో పోయినరు కదా, మీరు అత్తగారిలో పోయిన అన్ని తీసేసినాము, తీసేసిండ్రు మా అంటున్నారు వాళ్ళు. అంటే ఎవరు తీసేసినారు, మాకు ఇప్పుడు వచ్చింది బల్బు వెలిగింది, వీళ్ళే తీసేపించింది రావచ్చు అని మేము అనుకుంటున్నాం. మరి మరి ఈ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ అధికారికి కానీ మీరు చెప్పారా ఏమన్నా? మేము ఇప్పుడే కదా ఈ 7 లక్షలు అయిపోయినాక మా పాప ఏడ్చింది, ఇక ఇంటికి అందరం మేము అన్నాం, ఏదన్నా మీకు కోర్టు కానీ హైకోర్టుకు పోయి మేము ధర్నాలు చేసుకుంటాం, మేము అందరికీ చెప్పి మాట్లాడుకుంటాం. ఈడ కాదు, మేము హై లెవెల్ అయినా పోయి మేము ధర్నా చేస్తానుకు మేము ఉన్నామని చెప్తే ఆ పోలీసు వాళ్ళు కూడా పెద్ద పెద్ద పోలీసు వాళ్ళు పిలిపిస్తే వాళ్ళు కూడా వచ్చారు. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళమని లొల్లి పెట్టవద్దు చేయొద్దని మమ్మల్ని పోలీసు వాళ్ళు ఆపిరు. మమ్మల్ని ఆ పోలీసు వాళ్ళు మొత్తం చాలా మంది వచ్చారు, పెద్ద పెద్ద పోలీసు వచ్చి పిలిపించింది మా పాప అందరం పిలిపిస్తే వచ్చిర్రు. మేము కూడా పొద్దున్న చిలోళ్ళు చేసిన, నేను ఇక్కడ నేను కూడా సిపాయి లీడర్ని, ఎట్ల పద్ధతి కాదని అడిగితే మీ పాప అత్తగంటి పోతుంది అంటే అన్న, అత్తగారు మంచోడు ఉండడు, మొగడు మొగడు, నా బిడ్డ మనమరాలు 10 ఏళ్ళు ఉన్నది, ఈయన ఉంది నా బిడ్డ, నిన్న ఓగన ఇయ్యాలి మంచి చూసుకుంటాడా, ఎట్లా తీసేస్తాను, పద్ధతి కాదు కదా అని నేను అన్న అని చెప్పి చూస్తే సర్వ చేస్తూ చూద్దాం తీ అని అన్నారు. చెప్పండి అమ్మా, ఓటు వేయడానికి పోయినప్పుడు ఏంటి పరిస్థితి, ఏమి ఎదురైంది? ఒక 10-15 ఇయర్స్ నుంచి ఇక్కడే ఓటేస్తానండి. నేను ఓటేద్దామని ఇద్దరు పిల్లల్ని తీసుకొని వచ్చి నేను సెంటర్కి వచ్చాను. ఓటు వేద్దామని సెంటర్ దగ్గరకు వచ్చినాక నేను ఓటర్ ఐడి కార్డు వాళ్ళకి చూపించితే మీ ఓట్ లేదండి, ఇక్కడ డిలీట్ చేసేసారని చెప్పారు. వితౌట్ ఇంటిమేషన్ ఏమీ లేదు, నేను మధ్యాహ్నం వచ్చి నిల్చున్నాను, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఎలాంటి నోటీసులు లేవు, ఎలాంటివి ఏమీ లేవండి. ఓటేద్దామని వచ్చి చూసారు, అక్కడ డిలీట్ అయిందని మాకు వచ్చేంత వరకు కూడా తెలియదు. అయితే ఇప్పుడు మీ ఓటు డిలీట్ అయింది, దానికి ఏమైనా నోటిఫికేషన్ కానీ ఏమైనా వచ్చిందా? ఏం తెలియదు, ఏమైనా తెలుస్తా, నేను సెంటర్కి మళ్ళీ ఎందుకు వస్తాను, వేయడానికి రాను కదా, ఆల్రెడీ ముందు ఇంటిమేషన్ ఉంటే. నాకు ఏమీ లేదు, ఏం తెలియదు, వచ్చి నేను ఓటర్ ఐడి కార్డు ఇచ్చి అక్కడ లైన్లో నిలిచినంత వరకు కూడా అది డిలీట్ అయిందనేసి మాకు తెలియదండి. నేను ఇప్పుడు కూడా మా ఇద్దరు పిల్లల్ని తీసుకొని నేను వచ్చి ఓటు దగ్గర నిల్చొని ఇందాకనే వెళ్ళాను ఇంటికి. మీరు అధికారికి కానీ అక్కడ ఏమైనా కంప్లైంట్ చేశారా? మరి నా ఓటు ఏమైందా? నన్ను చూద్దాము అనేసి అన్నారు. ఇంక ఎవరు ఏం మాట్లాడడానికి కూడా అసలు ఏమీ లేదు. ఎవరు నాన్న కూడా ఇప్పుడు వెళ్ళండి, ఇక్కడ నుంచి వెళ్ళండి అంతనే. సో మీరు చెప్పండి అమ్మా, తీసేసిండ్రండి, ఇద్దరు అమ్మాయిలు ఓటు తీసేసిండ్రు. అబ్బాయి ఇన్ఫర్మేషన్ ఇచ్చి తీయాలి, ఎందుకంటే వాళ్ళు అక్కడే ఇస్తారు కదా, ఇక్కడ కాదంటే అక్కడే ఇస్తారు కదా. ఇన్ఫర్మేషన్ లేకుండానే డిలీట్ చేసేసిండ్రు. ఓట్ లేకుండా లాస్ట్ టైం లోక్సభ ఎన్నికలు, అది అసెంబ్లీ ఎన్నికలు అయినప్పుడు మీరు వరకు అన్ని వేసినాం, ప్రతి ఒక్కటి వేసుకుంటూ వస్తున్నాం మేము, ప్రతి ఒక్క ఓటు వేసుకుంటూ వస్తున్నాం మేము. ఉండేది ఇక్కడ ప్రాపర్టీ, మా ప్రాపర్టీ ఇక్కడే. మీరు చెప్పండి అమ్మా, అసలు ఏమైంది, మీకు ఓటు వేసారా లేకపోవడానికి కారణం? మాకు ఇద్దరికి వచ్చినాయి, మా కొడుకు ఎందుకు రాలేదు, మాకు ఓటు ఎందుకు రాలేదు, మేము ఇక్కడనే ఉంటున్నాం కదా, మేము ఇక్కడ వెళ్ళిపోలే కదా, పొద్దుంతా పని చేసుకొని ఇంటికి వచ్చే వరకు తాళం వేసి ఉండకపోతే ఇంటి కుళ్ళబెట్టి ఉంటుందా,
మరి మాకు ఇన్ఫర్మేషన్ అన్నీ ఇవ్వాలి కదా, ఓటు తీసేస్తాము అని చెప్పాలి కదా, మరి సర్వే చేసినప్పుడన్నా మాకు చెప్పాలి కదా. మరి సర్వే కూడా చేసినప్పుడు మమ్మల్ని అడగలేదు, మరి ఓటు ఎట్లా తీసేసారు? మా కోడలు కొడుకుది, మరి తండ్రిది తల్లిది ఉంటుంది, కొడుకుది కోడలు ఎట్లా తీసేస్తారు? ఉన్న 4 ఓట్లకు 2 ఓట్లు తీసేసారు, ఇది పద్ధతేనా? అంటే ఇప్పుడు మీరు మరి ఇంతమంది మీ గ్రామం నుంచి చాలా మంది పోయినట్టున్నాయి, చాలా మంది పోతే మేము ఇక్కడనే ఉంటున్నాం కదా, ఉన్నోట్లో ఇది అందరి పోయినా ఎవరి పోయినా మాకు ఓట్లు అన్నది అందరికి ఇవ్వాలి కదా, ఎందుకు తీసేయాలి? సార్ మీరు చెప్పండి. సార్ మా కొడుకు కోడలు ఓట్లు పోయినాయి సార్, ఇంతకుముందు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో ఓట్లు వేసారు, అంతకుముందు నుంచి వేస్తూనే ఉన్నది, మేము ఇక్కడ ఉంటున్నాము, మాకు ఇక్కడ గవర్నమెంట్ ఇండ్లు ఇచ్చింది, అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాము, ఇక్కడే ఓటేస్తున్నాం, మాకు బయట ఎక్కడ ఓట్లేదు. అయితే ఇప్పుడు మాకేంటంటే పిల్లలకు వర్క్ ఇక్కడ పనేం లేక వాళ్ళు సిటీలో పోయి ఉంటున్నారు, ప్రతి వీక్లు వస్తారు వీడికి మా దగ్గరికి వచ్చి, ప్రతి వారం వచ్చి మా దగ్గర ఉంటారు, మళ్ళీ శనివారం ఆదివారం వస్తే పోతారు, ఇక్కడే ఫెసిలిటీ లేదు కాబట్టి ఉంటలేరు. అయితే వాళ్ళు ఇక్కడ ఉంటలేరు అని చెప్పేసి వాళ్ళు ఓట్లు తీసేసారు, మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో ఓటేసినారు, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ తీరా ఓటు రేపు ఎల్లుండి అనగానే 3 రోజుల క్రితం తెలిసింది మాకు ఓట్లు లేవు, మీరు డిలీట్ అయిపోయినాయని. డిలీట్ అయిపోయిన తర్వాత మీకంటూ డిలీట్ అవుతున్నాయి అని చెప్పేసి మీకు మెసేజ్ కూడా వస్తుంది, అట్లాంటిది ఏమైనా వచ్చింది? అటువంటిది ఏం రాలేదు సార్, మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నేను దగ్గర 6 నెలల నుంచి ఇంటర్నే కూర్చొనున్నా, పొద్దున్న నుంచి సాయంత్రం నా ఇంటికాడనే ఉంటాను, నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఎటువంటి లెటర్ కానీ ఏ చెప్పడం కానీ ఏ జరగలేదు సార్. మరి ఇక్కడ ఇంత పెద్ద మంది పెద్ద మొత్తంలో ఓట్లు గలంత అయినాయి, ఎంఆర్ఓకి కానీ ఏమైనా ఇంటిమేషన్ ఇచ్చారు? మేము మాకు తెలిసిందే మొన్న సార్, ఏమి ఏదానికి మాకు ఛాన్స్ లేదు, ఈయనకి ఛాన్స్ ఇవ్వకుండానే చేశారు వాళ్ళు. తీరా ఓటేని కొద్దిగా వచ్చే టైంకి మీకు ఓట్లు డిలీట్ అయినాయంటే మేమేం చేస్తాం? ఎవరికి ఇన్ఫర్మేషన్ మాకు టైం ఇచ్చారు? మీరు చెప్పండి, రండి అమ్మ మీరు చెప్పండి. మాది ఓట్లు వేస్తుంది సరే, మాది 4 ఓట్లు అయితే 3 ఓట్లు వచ్చాయి, 3 ఓట్లు వచ్చాయి, నాది లేదు ఓటు, నాది డిలీట్ చేశారు. మాకు ఇక్కడ చిన్న రూమ్ ఇచ్చారు సార్, మాది అత్తయ్య మామయ్య మేము 6 మెంబర్స్ ఉంటాము, మాకు ఇక్కడ రూమ్ సరిపోదు అనేసి మేము జాబ్ పరంగా వేరే దగ్గర ఉంటున్నాం, ఓటు వేయడానికి ఇక్కడికి వచ్చాము మేము. నాది ఓటు లేదు డిలీట్ చేస్తారని చెప్పారు ఇక్కడికి వచ్చాక. మా ఇంట్లో నా 3 వచ్చారు, నాది 1 ఓటు డిలీట్ అయ్యింది. మీకు తెలిసి ఎవరు డిలీట్ చేసి ఉంటారు ఈ ఓట్లని? ఎవరు ఏమైనా ప్రోద్బలం ఉందా, ఏదైనా కుట్ర ఉందా? కుట్ర ఉందని అనుకుంటున్నాం కానీ ఎవరు అనేది మాకు తెలియదు కదా సార్, ఎలా చేస్తారు అనేది అది అధికారుల మీద ఉంటుంది. మీరేం చెప్పాలనుకుంటున్నారు అధికారులకి? మీ ఓటు డిలీట్ చేశారు కదా. మా ఓటు మాకు కావాలి సార్, ఓటు వేయడానికి మేము ఇక్కడికి వచ్చాము కదా, ఓటు అంటేనే గుర్తింపు ఉండడానికి. ఓటు లేదు మాకు, ఓటు కావాలి, మా ఓటు మాకు కావాలి. మీరు ఎన్ని ఏండ్లుగా ఇక్కడ ఉంటున్నారు? మేము మా మామయ్య ఆరేండ్లు సార్, మాకు 3 వచ్చినాయి, రాలేదు అంతే. ఎందుకు రాలేదంటే, రాలేదని అంటే డిలీట్ చేశారా లేకపోతే ఏమన్నా? డిలీట్ అయిపోయినాయని ఎమ్మెల్యే కేసు పోయారు సార్, పిల్లలు ఎమ్మెల్యే కేసు పోయారు, లేవు రాలే, ఎక్కడ లేవు వాళ్ళకు కూడా. ఏమన్నా డబ్బాలు ఉంటే కొట్టేసుకోమాను, ఫైన్ వేయమాను, దానికి మీరు ఇట్లా డబ్బలు వేసిందని ఫైన్ వేయమాను, దానికి మేము సమర్థిస్తాం. రైట్, ఓకే. మొత్తం మీద చూస్తే చెప్పండి, ఇప్పుడు మీరు కూడా ఇక్కడ స్థానికంగా ఉంటారు కదా, ఎంతవరకు మాజీ సర్పంచ్, మరి ఇక్కడ ఇంత పెద్ద మొత్తంలో ఓట్లు గల్లంతు అవడంతో ఇప్పుడు చాలా ఇది దుష్పరిణామం ఇదంతా, చాలా పెద్ద తప్పు జరిగింది ఇక్కడ, మరి దీనికి మీరంతా ఏ విధంగా చర్య తీసుకుంటున్నా, వీళ్ళకి ఏం సమాధానం చెప్పబోతున్నారు? సార్ మేమేమంటే ఇట్లా గతంలో ఇట్లా కుట్ర చేస్తారు, ఇట్లా టీఆర్ఎస్ వాళ్ళ ఓట్లు లేకపోతే ప్రజల ఓట్లు ఓటర్స్ ఓట్లు కొత్త ఓట్లు బతుకొచ్చిన వాళ్ళు వీళ్ళే వాళ్ళే అని తీసేయాలని ఒక చిన్న ఇంటిమేషన్ మాకు రావడంతో మేము వెంబటే బిఎల్ఓలో కలిస్తే బిఎల్ఓలు వాళ్ళ పేర్లు చెప్పారు, కాంగ్రెస్ నాయకులు ఇట్లా వచ్చి ఇట్లా వాళ్ళు 450 ఓట్లు తీసేయడానికి ప్రయత్నం చేస్తారు, మమ్మల్ని ఊకే సంతకం పెట్టమని ప్రెజర్ చేస్తారు అని బిఎల్ఓలు చెప్పారు. మా దగ్గర 2 బూతులు ఉన్నాయి సార్, 194 195, 2 బూతులలో ఆఫీసర్లను వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళు ఎంఆర్ఓకి చెప్పుకోండి అని చెప్పి అని మాకు ఇంటిమేషన్ ఇస్తే మేము ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాం. సార్ ఇట్లా మీకు 450 మంది ఓటర్లు దీమని లిస్ట్ వచ్చిందంట, కేవలం అన్ని రాజకీయ పార్టీలు ఏది ఇస్తురా, కొందరు రాజకీయ పార్టీలు ఇస్తురా అంటే కొందరు ఏది ఇస్తారు, కాంగ్రెస్ ఓటు ఏనోళ్ళు ఏది ఇస్తురని వాళ్ళు కొంతమంది చెప్పారు. చెప్తే మేము కాంగ్రెస్ కాకుండా అందరి ఓటర్ లిస్టు తీసుకొని వెళ్ళాం, వెళ్తే 450 లిస్టు ఉన్నాయి, నేను అక్కడ ఇచ్చిన లిస్టు మేము తీసుకున్నాం, ఆ లిస్టు మీకు ఇట్లా వాట్సాప్ పెడతాం, మీరు చూడండి. ఆ లిస్టు ప్రకారం మేము ఒక అప్లికేషన్ రాసినాం, ఈ రాంపేల్ దయారిలో కుట్ర రాజకీయం జరుగుతుంది, కేవలం ఓట్లు వేయనందుకు ఇట్లా తీసేస్తున్నారు అన్న ఉద్దేశంతో మేము ఎంఆర్ఓని కలిస్తే మీరు ఒకటి రాసి ఇవ్వండి, దాని ప్రకారం ఎవరు తీసేయమని ఒక మాట చెప్పిండు. అందరూ నేను మా సర్పంచ్ గారు మేము అందరం పోయి ఉన్న సర్పంచ్లోను వార్డు నెంబర్లోను
గ్రామ సిబ్బంది తాజా మాజీ వాడడం వాళ్ళందరం వెళ్ళి మాజీ సర్పంచులు ఉపసరణ అందరం వెళ్ళి ఇచ్చాం. ఇచ్చి ఒక మెమోరాండం ఇచ్చి సార్ ఈ ఓట్ల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, దయచేసి మీరు దాన్ని తక్షణమే చర్య తీసుకోవద్దు, ఎలాంటి ఎందుకంటే ఇది కావాలని చేస్తారు సార్, రాజకీయం ఓట్లు వేయనందుకే ఇలా తీసేస్తారు సార్ అని చెప్పినప్పుడు సరేలేండి మీరు అప్లికేషన్ ఇచ్చిపోండి అని ఎంఆర్ఓ గారు చెప్పారు. దాని తర్వాత ఆర్డీఓని కలిసాం, దాని తర్వాత ఎలక్షన్ ఆఫీసర్ని కలిసాం, దాని తర్వాత బూత్ లెవెల్ ఆఫీసర్ని అయినా సరే ఇప్పుడు తెలియకుండా కొంతమందికి నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులు ఇస్తే ఆ నోటీసులు ఇచ్చిన వాళ్ళు మళ్ళీ రీ ఎలక్షన్ కోసం పెట్టుకురు. మళ్ళీ ఎలాంటి ఇంటిపేషన్ ఇయ్యని వాళ్ళు ఇలా అంటే కష్టానికి పోయేటోళ్ళు కాలనీలో జన్నారం కాలనీలలో కష్టం కష్టాలని నమ్ముకున్న వాసులకు అన్యాయం చేసి వాళ్ళని ఇవాళ ఓటు వేయకుండా నిర్వీర్యం చేశారు సార్. 275 ఓట్లు తీసేయడం అంటే ఎంతవరకు కరెక్ట్ సార్? ఇది ఒక మనిషికి న్యాయం చేయకున్నా సరే, ఆయనకి సాయం చేయకున్నా సరే, వాని చంపడం అనేది సచ్చినంత విలువగా సార్? అలాంటివి చేస్తున్నా సార్, దయచేసి ఇది ఎంఆర్ఓ చర్యనా, బూత్ లెవెల్ ఆఫీసర్ చర్యనా, పైన చర్యనా, రాజకీయ కుట్రనా, ఖచ్చితంగా ఈ ఓటర్లకు న్యాయం చేయాలి. దీని మీద మేము మా సర్పంచ్ గారు మేమందరం కమిటీకి ఏర్పడి దీనికి ఖచ్చితంగా ఓట్లు అన్నీ పెట్టే విధంగా ఇగో ఇట కలం మా పాపం పొద్దుగల వెళ్ళి ఇళ్ళల్లో పని చేసుకొని మళ్ళీ సాయంత్రం వచ్చి పని చేసుకుంటుంది. అసంట ఆమె నలుగురు ఆడపిల్లలు కల్లామే ఎక్కడ పోతుంది సార్ కాలనీ నుండి? అలాంటి వాళ్ళకి న్యాయం చేయమని మేము ఒక ప్రజాప్రతినిధిగా మేము వాళ్ళ తరఫున మేము పోరాడుతున్నాం సార్. దయచేసి మీరు ఇట్లా మీడియా ముఖంగా ఎలక్షన్ ఆఫీసరా, ఈరోజు డబుల్ ఓట్లు పడ్డాయి సార్, ఈరోజు ఏ కాలంలో ఉన్నాం సార్? ఇగో 379 349 ఇగో ఈ పుష్పమ్మ చూసుకోకుండా ఎలక్ట్రల్ ఆఫీసర్లు ఇద్దరు చూసుకోకుండా డబుల్ ఓట్లు వేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ సార్? అయినా సరే ఇప్పుడు ఆమె వచ్చి పోరాడుతుంది, మళ్ళీ ఆఫీసర్లు అన్నారు ఇద్దరిది ఒకళ్ళు ఒకళ్ళు వేసుకున్నాను అన్నారు, మేము సార్ చూస్తే వేపిస్తామని అన్నారు. సరే అది జరుగుతున్నది, ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి దాని మీద ఇప్పుడు ఏం ఆన్సర్ చెప్పలేము. ఒకవేళ ఆమె పడ్డనట్టుగా ఇట్లా ఉంటే ఆమె ఇట్లా మేము మీ దృష్టికి తీసుకెళ్తాం. రండి సార్, ఇక్కడ రండి. అయితే ఇప్పుడు గల్లంతైనటువంటి ఇన్ని 275 వరకు ఓట్లను మీరు ఏ విధంగా చూస్తారు? ఇది ఖచ్చితంగా ఒక ప్రణాళిక ప్రకారము ఆపోజిట్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర. వాళ్ళకు అనుకూలంగా లేని ఓట్లను ఏదైతున్నదో వాటిని డిలీషన్ చేస్తున్నారు, వాళ్ళకు అనుకూలంగా ఉన్న ఓట్లను పెట్టుకుంటున్నారు. వాళ్ళకు అనుకూలంగా ఉన్న ఓట్లు అయితే వాళ్ళ జితగాళ్ళైనా వాళ్ళు ఎవరైనా సిటీలు ఉన్నా కూడా వాళ్ళు అట్లనే ఉంటాయి. వా 10 ఏళ్ళైనా వీళ్ళకెళ్ళి ఏడివి వెళ్ళిపోయి 10 ఏళ్ళు బయట ఉన్నా కూడా వాళ్ళకు అనుకూలంగా ఉన్న ఓట్లను అట్లనే పెట్టుకున్నారు. వీళ్ళకెళ్ళి ఊర్లోకెళ్ళి 6 నెలలు పోయి బయటకు పోగానే వీళ్ళను డిలీషన్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఇది రాజకీయ కుట్ర ప్రకారమే వాళ్ళు లెక్క చేసుకురు. ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఎన్ని ఓట్లు పడ్డాయి, వాళ్ళకి ఎన్ని ఓట్లు పడ్డాయి, వీళ్ళకి ఎన్ని ఓట్లు పడ్డాయి లెక్క చేసుకొని ఎవరో ఓట్లు వేసిన మనకన్నా లెక్క పెట్టుకొని ఖచ్చితంగా ఇది రాజకీయ కుట్ర ప్రకారం కుట్ర కోణంలోనే చేశారు. వాళ్ళకు వాడిన ఓట్లను తీసేసి వాళ్ళను ఎంఆర్ఓ గారిని కూడా ప్రెజర్ చేసి రాజకీయంగా ప్రెజర్ చేసి ఆ బిఎల్ఓలను ప్రెజర్ చేసి బిఎల్ఓలను బెదిరించి మీ ఉద్యోగాలు తీసేస్తామని బెదిరించి బిఎల్ఓలతో సంతకాలు తీసుకొని ఎంఆర్ఓ తాను పోయి 470 ఓట్లకు పెట్టి అటు పెడితే మేము పోయి అప్లికేషన్ పెట్టి మేము ఇస్తే 470 ఓట్ల బదులు 270 ఓట్లు ఈ తరుణంలో 270 ఓట్లు తీసేసారట, మళ్ళీ తరుణంలో 200 తీసేస్తారట. వాళ్ళు ఇట్లా కుట్రపూరితంగా ఓపెన్గా మాట్లాడుకుంటారు, మీ ఓట్లు నిజంగా కూడా తీసేస్తారు, ఏం చేసుకుంటారు చేసుకో అని చెప్పేసి ఈమెను ఒక ఆమెను ముఖం పట్టుకొని డైరెక్ట్ అన్నారు వాళ్ళు. కనుక ఇటువంటి కుట్రపూరితమైనటువంటి రాజకీయాలను మేము ఖచ్చితంగా సహించాం, ఖచ్చితంగా ప్రజల హృదయాలను గెలుచుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఓట్ల రాజకీయం చేయొద్దు, దొంగచాటకు చేయొద్దు. వాళ్ళని మాత్రం మేము ప్రజల పక్షాన పోరాడి వాళ్ళకు ఏదో రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు ఏదైతున్నదో వాటి కోసం మేము పోరాడి ఖచ్చితంగా వాళ్ళకు ఓటకు వచ్చేదాకా మేము 6 నిమిషాలు కృషి చేసి వాళ్ళని ఓటకు తీసుకొస్తాం. అధికారులు కూడా పక్షపాత ధోరణి వహించకుండా నిజమైనటువంటి ఎంక్వైరీ చేసి ఎవరికైతే ఓట్లునే వాళ్ళకు ఖచ్చితంగా ఓటు ఇవ్వాల్సినటువంటి బాధ్యత వాళ్ళకు ఉన్నదని చెప్పేసి మీ పత్రికాముఖంగా తెలియజేస్తూ మీ మీడియా కూడా ఇటువంటిది వాళ్ళను తెలియజేసి వాళ్ళకు నిజమైనటువంటి ప్రజాస్వామ్య విలువలు తెలియజెప్పాల్సిందిగా మరొకసారి మనం చేస్తాం. ఇప్పుడు ఈ గల్లంతైన దాని విషయంలో ఎవరికైనా అధికారికి ఫిర్యాదు చేయదలుచుకున్నారా, ఇంకేమైనా చర్యలకు మీరు పోతున్నారా? మేము ఇదివరకే ఇచ్చినాము, ఇప్పుడు కూడా చీఫ్ ఎలక్షన్ కమిషన్ గారికి ఇస్తాము, రాష్ట్ర ఎన్నికల కమిషన్కి ఇస్తాము. ఆ ద్వారా వాళ్ళు కూడా స్పందించకపోతే హైకోర్టుకు పోయినా కూడా ఆ ఓటకు తెచ్చుకునే పోరాటం మేము చేస్తామని చెప్పేసి మేము పత్రికాపరంగా తెలియజేసుకుంటున్నాం. ఇది అసలైనటువంటి సంగతి, ఓటర్లు తమ యొక్క ఓటును సద్వినియోగం చేసుకుందామని అనుకుంటే ఒక వర్గం వారు కుట్రపూరితంగా తమ ఓట్లను పూర్తిగా డిలీట్ చేయించారని అందుకు అధికారులు కూడా సహకరించారని చెప్పేసి వీరంతా ఆరోపిస్తున్నారు. కీర్తి శ్రీనివాస్, హైదరాబాద్.